నమస్కారం మేడం ప్రియగారు. హే సిరిలు, నమస్తే నానా. సో బేసిక్గా మనము ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడుకున్నప్పుడు కోపం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, కోపం ఎందుకు వస్తుంది అని. అలా ఎవరి మీదైనా ఒక మనిషి మీద మనకి కోపం వచ్చినప్పుడు ఒక మనిషి ఎన్ని రకాలుగా ఆ కోపాన్ని తీర్చుకుంటారంటారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం, ఇలా మాట్లాడాలి అనుకోవాలి కానీ మాట్లాడకుండా నేను ఇరిటేట్ చేస్తూ ఇలా కూడా కోపం తీర్చుకుంటారు. ఓకే ఓకే. వెన్ యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై రివర్ట్, యూ నో దట్ యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ బట్ స్టిల్ ఐ వాంటెడ్లీ డిలే, ఇట్స్ వన్ వే. ఓకే, ఇది ఇట్ ఎక్స్ట్రీమ్. అట్ ఎక్స్ట్రీమ్ సిరిలు ఎప్పుడు వచ్చావు, నువ్వు లేకుండా బతకలేను అస్సలు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఫోన్ ఎందుకు చేయవు అసలు అంటూ ఎక్స్ట్రీమ్గా నీ మీద కోపం ఉంది అన్నట్టుగా చూపించేలా బిహేవ్ చేయడం. శకుని ఫర్ గుడ్ ఎగ్జాంపుల్. శకుని నెవర్ లవ్డ్ దర్ ఫ్యామిలీ, కానీ వాళ్ళింట్లోనే ఉంటూ వాళ్ళని చంపించాడు. ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కోపం, రైట్? అట్ ద సేమ్ టైం కోపం ఉన్నా కూడా కర్ణుడు ఇన్సెక్ట్ కొట్టేటప్పుడు కోపం వస్తుంది, బట్ స్టిల్ హీ డిడ్ నాట్ మూవ్. ఒకరి మీద కోపం ఉన్నా కూడా వాళ్ళకి అసోసియేటెడ్ వాళ్ళతోని మనకు ఒకవేళ లాయలిటీ ఉంటే ఆ కోపం మౌనంలో దిగమింగుకోవడం, దట్ ఈస్ అనదర్ రివర్ట్ ఆఫ్ కోపం. ఓకే, ఇంకొకటి, సిరి ఎందుకు ఆ కలర్ శారీ వేసుకున్నావు, నీకు అసలు ఈ కలర్ సూట్ కాదని నీకు తెలుసు కదా, కావాలని కించపరిచేలా మాట్లాడటం, ఇది ఇంకొక వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ కోపం. ఇంకొకటి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, ఇంట్లో ప్రొఫెషనల్ వచ్చినప్పుడు, ఓ మై గాడ్ సిరిని ట్రస్ట్ చేస్తున్నారా, సిరిని వర్క్ని ట్రస్ట్ చేస్తున్నారా, సిరి గురించి అసలు మీకు ఏం తెలుసని ట్రస్ట్ చేస్తున్నారు అంటూ నీ లాయల్టీ క్వశ్చన్ చేసేలా ఇంకొకరితో మాట్లాడి నిన్ను ప్రొఫెషనల్లీ కిందకు తీసేలా బిహేవ్ చేయడం ఇంకొక కోపం రివర్ట్. ఓకే, ఆస్తి పరంగా చాలా మటుకు కోపం ఏంటి రివర్ట్ చేసేటప్పుడు వాళ్ళ బిహేవియర్ మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ తోటి కోడళ్ళ ఇష్యూస్లలో చూడండి, ఒక కోడలేమో నేను ఎన్ని చూసింటావా, రైట్? ఒక కోడలేమో అందరు బట్టలు ఉతికితే, ఇంకో కోడలేమో వాళ్ళ బిడ్డ మాత్రం మడత పెట్టుకొని లోపల పెట్టుకుంటుంది, కోపం రాదా? వస్తుంది, కానీ చూసి చూడనట్టు ఉండడం ఒక రివర్ట్ ఈ పొజిషన్లో. లేదు అట్లెట్లు చేసేదురు అని హస్బెండ్ రాగానే 3 గంటలు ఇక్కడ గొడవ పడ్డం, అదొక రివర్ట్. అది అలా ఎలా జరిగింది, నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలి, నాకు సారీ చెప్పాలి అని అందరిని కూర్చోబెట్టి పంచాయతీ పెట్టడం, దట్స్ అనదర్ రివర్ట్ ఒకటే స్టోరీలో. సో ఈ 3 డోసేజెస్ ఆర్ డిఫరెంట్. కోపం ఒకరి మీద చూపించాలి అనుకుంటే ప్రత్యక్షంగా నీ ముందు చూపించచ్చు, పరోక్షంగా నువ్వు లేనప్పుడు చూపించచ్చు. ఇప్పుడు కాలేజెస్లో ఒక టీచర్ దగ్గర వాడికి ఏదో అన్నాడు టీచర్, కోపం వచ్చింది, టీచర్ ఏం చేస్తుంది, మార్కులు తక్కువ చేస్తుంది, టీచర్ ఏం చేస్తుంది, ప్రాజెక్ట్ దగ్గర క్రియేట్ చేస్తుంది ఇష్యూ. ఇది కూడా కోపం రివర్టే. అంటే ఒక్క స్థాయికి వచ్చిన వాళ్ళు స్ట్రైట్గా కోపం చూపించలేక వెనక నుంచి వెన్ను పోటుపోయాడు. ఓకే, దట్ ఈస్ వన్ వే. సో ఎదర్ యు ఆర్ ట్రాన్స్పరెంట్ అబౌట్ ఇట్ ఆర్ యాక్సెప్టింగ్ అబౌట్ ఇట్ ఆర్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ సో యు ప్రూవ్ ఇట్ ఇన్ అన్ అదర్ వే. ఓకే, ఇది డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటారు సైకాలజీలో. అంటే అత్త మీద కోపం, దుత్త మీద చూపించడం టైప్, నాకు నీ మీద కోపం ఉంది కానీ నిన్నేమనలేను కాబట్టి బిడ్డలను కొడతాను. ఇండియాలో బిడ్డలు కొట్టేదానికి 8 out of 10 times మొగుడిని కొట్టలేక, అత్తని ఏమనలేక, ఇంకోరి మీద కోపం చూపించలేక ఆఖరికి అవన్నీ బిడ్డ ఈపు మీద కనిపిస్తాయి. ఓకే, దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ రివర్ట్. కోపం ఏ లెవెల్లో ఉంది అంటే డీప్గా మీతో ఏం చెప్పలేక వాళ్ళు సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అంత దూరం కూడా పోతుంది కోపం, అది కూడా కోపమే. ఓకే, సో ఆ కోపంతో యు హ్యావ్ డిఫరెంట్ బిహేవియర్ అసోసియేటెడ్ టు ఇట్. ఇప్పుడు పర్సనల్గా నేను చిన్నప్పటి నుంచి పులిలాగా పెరిగినాను అనుకోండి, యు సీ మీ స్ట్రైట్గా వస్తా, స్ట్రైట్గా పోతా, ఎవరి దగ్గర కుస్పూస్ 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 ఇనిపి అది నీకు,
ఐఎమ్ ప్రెటీ మచ్ ఎ ట్రాన్స్పరెంట్ పర్సన్. నాకు కోపం వచ్చినా అది ట్రాన్స్పరెంట్గానే కనిపిస్తుంది, దేశమంతా కనిపిస్తుంది. ప్రేమ వచ్చినా దేశమంతా కనిపిస్తుంది, కోపం వచ్చినా దేశమంతా కనిపిస్తుంది. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ కోపం, బికాజ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ బిహేవియర్. అదే ఈ నల్లికుట్ల వాళ్ళు అంటారు, ఓకే, అంటే తేలుకొండ వాళ్ళు, నల్లికుట్ల వాళ్ళు, చెద్దరి కింద బిహేవియర్ ఉండేటోళ్ళు, అంటే వాళ్ళు ఏంటంటే దే నెవర్ పుట్ ఇట్ అవుట్. ఎక్కువ మటుకు వన్నమంగ కోడళ్ళు అట్లాంటి విమెన్లు బిహేవియర్ తొందరగా బయటపడుతుంది. కాబట్టి వాళ్ళు కోపం ఏంటిది అన్నది అంటే, ఇప్పుడు సే సపోజ్ అత్తకి ఇది ఇష్టమని తెలుసు అనుకో, కావాలని అందరికీ పెట్టేసి అక్కడ లేకుండా చేయడం. ఈ ఆడవాళ్ళ ఈ గొడవలు ఎట్లా ఉంటాయంటే, కోపంగా స్పెసిఫిక్ ఎంత చిల్లరి అంటే, యూ ఫీల్ 3 రూపాయల కోసం ఎందుకు కొట్లాడుకుంటారు, 30 కోట్లు ఉన్నోళ్ళు అనిపిస్తుంది, రైట్? ఆ చిన్న చిన్న వాటిలోనే గిటర్ పిటర్ డబ్బలలో రాలేసినట్టు కొట్టుకుంటూ ఉంటారు. ఇది ఎంత బాగా చేస్తారు అన్నది మీరు సీరియల్ చూస్తే ప్రూవ్ చేసుకోవచ్చు. ఎన్ని సీరియళ్ళు నడుస్తున్నాయి, ఎన్నిసార్లు ఎపిసోడ్లు నడుస్తున్నాయి, ఎన్ని టైమ్స్ వాళ్ళు రిపీట్ చేసుకొని వేస్తున్నారు అన్నది ఈ కోపం ఉన్న ఒక్క వర్డ్ నల్లికుట్ల బిహేవియర్ అంటారంటే, గోయింగ్ అరౌండ్ ద బుష్. అలాంటి వాళ్ళ కోసమే ఈ సీరియళ్ళు బేసికలీ ఆద్యం పోసేది ఆ ఒక్క బిహేవియర్. ఓకే, కోపం ఇంకొకటి యాక్సెప్టెన్స్ లెవెల్తో ఉన్న కోపం. యాక్సెప్టెన్స్ లెవెల్తో ఉన్న వాళ్ళు, నా కోపం ఉంది ఆ మనిషి మీద, కానీ బురద మీద రాలేస్తే నా మీద చిట్లుతుంది కాబట్టి నేను దాని గురించి ఏం చేయదలుచుకోలేదని ముందుకెళ్ళిపోవడం. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ కోపం, ఆల్ రైట్. ఇంకొకటి, ఒకరి మీద కోపం ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నా కూడా బిడ్డను చంపేయగలిగేంత క్రూరత్వం ఉండడం. బా, ఓకే, తల్లిని నేనేం చేయలేను, తల్లి నన్ను వద్దన్నది కాబట్టి బిడ్డని రేప్ చేసి చంపేస్తా అన్న కేసెస్ నేను చూశాను. ఆ కోపం ఏంటి, జనరేషన్స్ టుగెదర్, బిడ్డకు ఆయన ఎవరో తెలివని కూడా తెలియదు, బిడ్డ చేసిన తప్పేంటి. తల్లి కాలేజ్ టైంలో మరి ఆ పిల్లగాడు చదువుకున్నాడో చదువుకోలేదో ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ ఆ పిల్లగాడు వచ్చాడు అడిగాడు ఆ పిల్ల నో అన్నది, ఇది నాకు తెలిసిన కేసు పర్సనల్గా. అండ్ ఆ అమ్మాయి ఓపెన్గా, అంటే నేను కేసు వెనుకకు తిరిగి చూస్తుంటే ఐ కుడ్ అండర్స్టాండ్ ద బిహేవియర్, అంటే ఎక్కడి నుంచి వచ్చిండు కల్ప్రిట్ అన్న చూస్తే వీ కుడ్ ఓన్లీ గెట్ ద ఎవిడెన్స్ దాట్ వాళ్ళిద్దరూ కాలేజ్లో క్లాస్మేట్స్, అండ్ ఆ అబ్బాయి అడిగాడు ఆ అమ్మాయి వద్దంది, కట్ చేస్తే ఆ అబ్బాయి నువ్వు దొరకకపోతే నీ బిడ్డ దొరకకపోయిందా. అంటే జనరేషన్ చూడండి, తండ్రికి వయసు వచ్చిన వాడు అంతే కదా, బట్ స్టిల్ హీ రేప్డ్ అండ్ కిల్ ద చైల్డ్. కాబట్టి ఈ కోపం అన్నది అన్నిటికంటే ఎక్కువ తన కోపమే తన శత్రువు అంటారు, రైట్? ఇట్ ఎయిదర్ కిల్స్ యూ యాజ్ అ హ్యూమన్, ఆర్ ఇట్ విల్ కిల్ యువర్ ఇమేజ్ యాజ్ ఇన్ ద సొసైటీ. ఎటు తిరిగి కోపం మంచి చేసింది అనేది ఐ డోంట్ నో, మేబీ క్రోర్ టైమ్స్లో ఒక్కసారి అవుతుందేమో, అది భగవత్ సంకల్పం ఉంటే. అదర్ దాన్ దాట్ కోపం ఎప్పుడూ శత్రువే, నీకు శత్రువే, నాకు శత్రువే, మన ఇద్దరికీ తెలియకుండా పక్కనోడు ఉట్టి కూర్చున్నా వాడికి శత్రువే. ఇది ఎలా చెప్పాను అంటే, ఒకరి మీద ఇలా ప్లగ్ తీసి బాంబ్ వేయడం, రైట్? అది ఏంటి, పక్క వాళ్ళు ఏదో చెప్తే వీళ్ళు పొంగి ఆ కోపంని వీళ్ళు ఇక్కడ రివర్ట్ చేసి చూపిస్తున్నారు. కోపమేగా ద్వేషమేగా, ద్వేషం ఇస్ అనదర్ వర్డ్ ఆఫ్ కోపం, రైట్? సో ముక్కు మొహం తెలియని వాళ్ళని, ఒకరిని కాదు ఇద్దరిని కాదు వేల వేల మందిని చంపేయడానికి కూడా ఆలోచించకుండా, ఇంకొకసారి ఆలోచించే అవసరమే లేదు అని అనిపించేలా బిహేవ్ చేసేస్తుంది ఒక హ్యూమన్ని విత్ దిస్. ఈ నక్సలైట్స్ కానీ, మావోయిస్టులు కానీ, టెర్రరిజం కానీ, దీస్ ఆర్ ఆల్ క్రిమినల్ బిహేవియర్, డీవియంట్ బిహేవియర్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సింగిల్ రూట్ కోపం. ఓకే, ఈ కోపంకి ఇంకొక చిన్న స్లైట్ వేరియేషన్ ఉన్నది, అంటే లాజిక్ ఉండి ఒక కోపం ఉంటుంది, లాజిక్ లేకుండా ఒక కోపం ఉంటుంది. లాజిక్ ఉన్న కోపమేమో ఈ లెక్క, ఈ పత్రం, ఈ మనిషి ఇట్లా చేసినాడు, ఇందుకు కోపం, ఇవన్నీ ఉంటాయి. లాజిక్ లేని వాళ్ళకు కూడా కోపం ఉంటుంది, అది సైకియాట్రీ బిహేవియర్. అంటే ఏంటి, ఒక అమ్మాయి 13 ఇయర్స్ వచ్చింది అని 13 ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ చంపేయడం, ఓకే, నాకు నేను చామంచాయిగా ఉన్నాను కాబట్టి చామంచాయిగా ఉన్నవాళ్ళు గుడ్డో బ్యాడు, ఒకవేళ గుడ్డని నమ్మాడు అనుకోండి ఏం పర్లేదు, బ్యాడని నమ్మాడు అనుకోండి వాడే అందరినీ చంపుతాడు.
లేదా చామంచాయ అని ఎవడో అన్నాడు అనుకోండి, ఆ అన్నవాడు డాక్టర్ అయితే అందరు డాక్టర్లు చెప్తాడు. ఇలా లెక్క పత్రం లేకుండా కూడా బిహేవ్ చేస్తారు సైకిక్గా. ఇది కూడా కోపమే, ఆ వేరియేషనే. ఓకే, ఇంకొక కోపం, మనిషి తల్లి బిడ్డను పెంచేటప్పుడు ఆద్యంగా ప్రతి బుక్కలో ఒక మనిషి మీద కోపం పెట్టి ఆ బిడ్డని అస్త్రంగా మార్చి ఒక ఫ్యామిలీ మీద వేయడం. ఇది టెర్రరిజంకి దీనికి చాలా సిమిలర్ బిహేవియర్ ఉంది, కానీ ఈ టెర్రరిజం ఆవిజ్లు అనేదేమో పెద్దవాళ్ళు, ఇదేమో తల్లి చిన్న బిడ్డ. అంటే ది స్కేల్ ఆఫ్ ద డ్యామేజ్ వుడ్ బి స్మాల్, బట్ ద ప్రొసీజర్ ఇస్ సేమ్. ఓకే, సో ఇన్ని రకాల కోపాలలో మీరు ఏ కోపం ఎంచుకుంటున్నారు అన్నది క్వశ్చన్ అయితే, బాబోయ్ నాకు ఏ కోపం వద్దు అన్నది ఒకటే మీ ఆన్సర్ లాగా ఉండాలి. కోపం అన్నది మనకు వద్దే వద్దు అని డిసైడ్ చేసుకొని దాన్ని తీసి ఒక బాక్స్లో పెట్టి లాక్ వేసేయండి. గుడ్ లక్ టు యూ. నిజంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని కొన్ని ఫ్రెండ్స్ బ్రేక్ అవ్వడానికి కావచ్చు, రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి కావచ్చు, కోపం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇలా ఎవరైనా కూడా కోపంతో సఫర్ అయ్యి యాంగర్ మేనేజ్మెంట్ కోసం కావచ్చు, లేదంటే డిప్రెషన్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా లేదు అంటే రిలేషన్షిప్ పరంగా ఎలాంటి ఇష్యూ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఏమండి, కోపం అనేది వస్తుంది అంటే స్వతహాగా జెనెటికల్ ఇష్యూ ఉంటే కూడా వస్తుంది. అసలు ఎందుకు కోపమో తెలియకుండా కోపం వస్తుంది. ఓకే, అది ఒకటి. కొలాటరల్ డ్యామేజ్ అని ఇంకొకటి ఉంది. అంటే ఇంకెవరు మనం కావాలని చిడాయిస్తేనో, మనం ఏం చెయ్యలేక వాళ్ళ మీద, రైట్? ఈ కాలేజ్ కేసెస్ ఎన్నో చూస్తాం, బుల్లింగ్ కేసెస్ అని. ఏం చెయ్యలేక వాళ్ళ మీద వీళ్ళకి కోపం తగ్గక గోడ మీద కొట్టడాలు, చేతులు కొట్టుకోవడాలు, టీవీ బద్దలు కొట్టడాలు, సెల్ ఫోన్లు అయితే ఎండిపోయినాయి నా కేసెస్లో. ఓకే, అలా కోపంని ఇంకొక దగ్గర మీరు తీస్తున్నారు అని మీకు అనిపిస్తే ఫోన్ తీయండి, డయల్ చేసేయండి. అసలు ఆలోచించే అవసరమే లేదు. ఫోన్ ఎందుకు తీయట్లేదు, డయల్ ఎందుకు చెయ్యట్లేదు అని అప్పుడు అవసరమైతే వాడతానేమో కోపం నేను, బట్ అదర్ దాన్ దాట్ యూ నెవర్ వాంట్ టు యూజ్ ఇట్ అంటూనే ఒక్క మాట, మంచికి మంచి చెడుకు చెడు. ఎవరైనా మనకు చెడు చెయ్యాలి అనుకుంటే మాత్రం వాళ్ళ మీద కోపం చూపించకపోవడం కూడా తప్పే. సో ఆ కోపం ఔషధంలాగా ఎవరి మీద వాడాలి అన్నది ఆలోచించి, ఎంతవరకు డోసేజ్ ఎంతవరకు వాడాలి అన్నది ఆలోచించి కాదు, డబుల్ ఆలోచించి యూజ్ చేయండి. ఈ రెండు ఈక్వేషన్స్ మాత్రం మీకు క్లారిటీ లేదు ఆర్ డబుల్ కన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఫోన్ తీసి డయల్ చేయండి. యూ కెన్ జస్ట్ కమ్ వాక్ ఇన్ టు సుమన్ టీవీ అండ్ మీ అన్సరీ విల్ లవ్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.